హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ చారుని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలన్నిటిని వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర కొంచెం అలానే కొన్ని మినపగుళ్ళు ఆ తర్వాత కొంచెం పచ్చని పప్పుని వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఎండిమరపకాయలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆలుబూ మొత్తం కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువను వేసుకోవాలి. ఇంగువని నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని తీసుకొని పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ కళాయి మీద మూతను పెట్టి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేలోపు మనం ఒక గిన్నెలో పెరుగును తీసుకొని ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగును తీసుకుంటున్నానండి పులిసిన పెరుగును తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో ఈ పెరుగు మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోపు కళాయి మీద మూతను తీసి ఆనియన్స్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగును కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే శనగపిండిని కూడా వేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ పెరుగులో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టేజ్లోనే మనం సాల్ట్ని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ని వేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయి మీద ఒక మూతను పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పులుసు రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్